హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 3rd.class తెలుగులోని 5th లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. 3rd.class లోని ఫస్ట్ లెసన్ వానదేవుడ, బాలభీముడు, అమ్మ, చదువు ఆనందించు లెసన్ దయ, ఈ లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది. 4th లెసన్ మన పండుగలు, అందులో కూడా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఈ పై 3 వేరే ఛానల్లో అప్లోడ్ చేశాను, కుదిరితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇప్పుడు కాకుల లెక్క ఈ లెసన్లోని ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాం. కాకుల లెక్క అనేది హాస్య ఇతివృత్తానికి చెందింది. ఇది దీని యొక్క ప్రక్రియ ఏంటి, కథా ప్రక్రియ అన్నమాట. కాకుల లెక్క పాఠ్యభాగము కథా ప్రక్రియకు చెందింది. ఇది ఏ ప్రక్రియకు చెందింది? కథా ప్రక్రియకు చెందింది, హాస్య ఇతివృత్తానికి చెందింది. అదేవిధంగా ఇది నెక్స్ట్ లెసన్ చూద్దాం. తన ఆస్థానంలో ఉండే బీర్బల్ అంటే అక్బర్కు చాలా అభిమానం. ఇది తన ఆస్థానంలో మిగిలిన వారికి నచ్చేది కాదు, తాము అక్బర్ కన్నా తెలివైన వాళ్ళమని వాళ్ళ ఉద్దేశం. ఈ విషయాన్ని అక్బర్ గమనించాడనమాట. అక్బరు ఒకనాడు సభలోని వాళ్ళందరినీ ఉద్దేశించి ఇట్లా అన్నాడు, మీకు నేను ఒక పరీక్ష పెడతాను. అదేమంటే, మన ఆగ్రా పట్టణంలో ఎన్ని కాకులు ఉన్నావో లెక్కబెట్టి చెప్పండి. సరైన జవాబు చెప్పిన వారిని అందరికన్నా తెలివైన వారుగా ఒప్పుకొని మంత్రి పదవిని ఇస్తాను అని అక్బర్ సభికులందరికీ చెప్పాడనమాట. అందరూ ఇదే అవకాశమని, తాము బీర్బల్ కన్నా తెలివైన వాళ్ళమని నిరూపించుకోవచ్చునని కాకులను లెక్కబెట్టేందుకు పోయారు. రాజుగారి ఆస్థానంలో ఉద్యోగులందరూ ఊరి మీద పడి కాకులను లెక్క పెడుతుంటే ప్రజలంతా ముక్కు మీద వేలేసుకున్నారు. అందరూ ఊరంతా తిరుగుతూ ఇండ్ల మీద, చెట్ల మీద, నది ఒడ్డున, వీధుల్లో, వాడల్లో, చెత్తాచెదారాలలో వెతుకుతూ కాకులను లెక్కబెడుతూనే ఉన్నారు. అందరిలో ఒకటే భయం, ఎవరు తమ కన్నా ముందు పోయి రాజుగారికి లెక్క చెబుతారో, తాము పెడుతున్న లెక్క సరియైనదో, అవునో కాదో అని భయపడుకుంటూనే కాకులను లెక్కబెట్టసాగారు. కానీ బీర్బల్ అయితే ఏమీ లెక్క పెట్టకుండా హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకొనసాగాడు. రాజు చెప్పిన రోజే రానే వచ్చింది. అందరూ రాజుగారి సభలో కూర్చున్నారు. ఆగ్రా పట్టణంలో ఎన్ని కాకులున్నావో లెక్కపెట్టారా అని అక్బరు అడిగాడు. ఇంకా లేదు ప్రభు, మాకు కొంత సమయం కావాలి అన్నారందరూ, బీర్బల్ తప్ప. బీర్బల్, నువ్వు చెప్పు అన్నాడు అక్బర్. ప్రభు, ఆగ్రా పట్టణంలో మొత్తము 6803 కాకులు ఉన్నాయి. 6803 కాకులు ఉన్నాయి అన్నాడు బీర్బల్. వెంటనే ఒకతను లేచి, ప్రభు, నేను ఎంతో కష్టపడి లెక్క పెడితే 8000 కాకుల కన్నా ఎక్కువ కాకులు ఉన్నాయి. బీర్బల్ తప్పు చెబుతున్నాడు అన్నాడు ఒకతను. ఫస్ట్ ఈయన బీర్బల్ ఎన్ని కాకులు ఉన్నాయన్నారు, 6803. మధ్యలో అడ్డగించిన ఆయన ఎన్ని కాకులు ఉన్నాయన్నాడు, 8000 కన్నా ఎక్కువ కాకులే ఉన్నాయి అని చెప్పాడనమాట. నెక్స్ట్, లేదు ప్రభు, నేను లెక్క పెడితే 5000 కాకులే ఉన్నాయన్నాడు మరొకతను. మొదట అతనేమో 8000 కాకులు ఉన్నాయన్నాడు, రెండో అతనేమో 5000 కాకులు ఉన్నాయి అన్నాడు. ఈ 3 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. బీర్బల్ ఎన్ని కాకులు ఉన్నాయని చెప్పాడు అని అంటే 6803 కాకులు ఉన్నాయి
ఇది ఇంపార్టెంట్ పాయింట్ కిందకి తీసుకోవచ్చు. నెక్స్ట్, మొదటి అతను ఎన్ని కాకులు ఉన్నాయని చెప్పాడు అంటే 8,000 పైగానే, రెండవ అతను 5,000 పైగా ఉన్నాయని చెప్పాడు. నెక్స్ట్, నీ వీళ్ళ లెక్కకు నీ లెక్క అంత తేడా ఉన్నది కదా, సమాధానం చెప్పు అన్నాడు కోపంగా. అందరూ బీర్బల్ పని అయిపోయింది అనుకున్నాడు. తనకు మంత్రి పదవి రాకపోయినా బీర్బల్ భండారం బయటపడి ఆ పదవి ఊడుతుందని, బీర్బల్ పీడ పోతుందని అందరూ సంబరపడ్డారు. అప్పుడు బీర్బల్, ప్రభు, నేను చెప్పిన సంఖ్య సరైనదే. మొదటి వ్యక్తి లెక్కించినప్పుడు కాకుల చుట్టాల పక్క ఊరి నుండి మన ఊరికి వచ్చాయి, అందుకే వారికి ఎక్కువ కాకులు కనిపించాయి. రెండో వ్యక్తి లెక్క పెట్టినప్పుడు మన ఊరి కాకులు పక్క ఊళ్ళలో చుట్టాలింటికి పోయాయి, అందుకే లెక్క తక్కువ వచ్చింది అన్నాడు. బీర్బల్ సమయస్ఫూర్తికి అక్బర్ పక్కున నవ్వాడు. తమకంటే బీర్బల్కే తెలివితేటలు, సమయస్ఫూర్తి ఎక్కువ అని సభలోని వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, బీర్బల్కి అక్బర్ అంటే ఎందుకు ఇష్టము అంటే తన యొక్క తెలివితేటలు, సమయస్ఫూర్తితో అందరినీ మెప్పిస్తాడు కాబట్టి అక్బర్కు బీర్బల్ అంటే చాలా ఇష్టం. అంతే లెసన్ అయితే ఇంతే అండి. ఇందులో ఒక 3-4 పాయింట్స్ తప్ప ఇక్కడ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సినవి ఏమీ లేవు. ఈ నెంబర్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఇది దీని యొక్క కాకుల లెక్క యొక్క ప్రక్రియ. నెక్స్ట్, ఇతివృత్తము గుర్తుపెట్టుకోవాలి. అండ్ అక్బర్ చెప్పిన లెక్క, మొదటి అతను చెప్పిన లెక్క, రెండో అతను చెప్పిన లెక్క, అక్బర్కి బీర్బల్ అంటే ఎందుకు ఇష్టం. ఇంతే ఈ లెసన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంతకుమించి ఏమీ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఏమీ లేవు. ఓకే అండి, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.